దుర్మార్గులవు ఆ దుర్యోధనాథులు నీ ఎడగావించిన ఘోర కృత్యమును లెక్కకు మీరిని ఇంక నువ్వు శాంతమని కూర్చుని ఉన్నా. నీకు ధర్మము నిలిచినేవా కాని అర్థము నశించు. భగ్నత, ఈ యాజ్ఞసేని పలుకులు అవశ్యము పోయికున్నదని దురాత్మల పట్ల ధర్మ ప్రయత్నిస్తాడు. పరాక్రమం మెరయించి సంపద నడుచుకోవాలని రాజు ధీరుడయ్యను ధీరుడై, శౌర్యవంతుడయ్యను శౌర్య హీరుడై నిత్య దుఃఖితుడు కూడా తప్పదు. క్షాత్రము నృత్యకి క్షత్రియ వంశజాతులకు సంపద నిల్చునే సౌఖ్యమునే. స్వస్తి పాండవాగ్రజ స్వస్తి. స్వాగతం విప్రోత్తమ. స్వాగతం. స్వాగతం. ఈ కుశాసనము అలంకరించు రాక్షసేని అధ్యపాద్యములు కొనుచము. వచన మాత్రమేనేమో నేను స్వీకరించుదని ఇంకా ప్రయత్నము మెరకము. విప్రోత్తమ, ఎంతటి నుండి నన్ను అనుగ్రహింప ఇటు వచ్చి ఇంద్రప్రస్థం నండి. విప్రోత్తమ, అచట బ్రాహ్మణ శ్రేష్ఠుల స్వాధ్యాయ ప్రవచనములు జప హోమానుష్ఠానాదులు యథావిధిగా సాగుతున్నది కదా. ప్రకృతులు సుఖులై ఉన్నారు నా మహాత్మ. ధర్మానందన, ఏమి చెప్పమను? నరమరా నీవు విప్రుల కనన్య సమాదర చిత్త వృత్తిమై అరమరలేక భూషణములు అంబరములు మరి గోధనాములు నిరతమ సంగ స్వస్తులై నిత్యము తాము జపాది కంబుల నరపిరి నీవులేపనికి వేడట సాగము విప్రదన్నములు ధర్మజా. ఇంద్రప్రస్థమైన ప్రజలు ఎట్లున్నారు? పవన తనయ పరమ సౌఖ్యాకరావు పట్టణంబు ధర్మనందన పాలన తప్పు కథన పాడుబడి ఉండే సింహంబు వీడిపోవ బహు తేజంబు కొమరులు కొరత నడవే ప్రజల ధర్మదుని పాలనను స్మరించుతూ దుర్యోధనులను నిందించుతూ దుఃఖమగ్నులయ్యన్నారు.
అగ్రత ధర్మపరావతారులకు విప్రోత్తములను సర్వార్థ సాధనలతో ప్రకృతులను మన ఎందు అనురక్తు సృంజయ కేకయ యదు పాంచారాది నృపులు మనకు మిత్రుడు అగ్రత నీ వమును అన్నతారము గౌండీవ ధను విముక్త క్రూర నారాజంబులను మత్తుదాదండ మండిత సముద్రంద గదాదండ ప్రచండ త్రిఘాతంబులను చోత్రవస్త్రం మొడిగించి రాజ్య సంపద మనదండది అవునని సొంత వసగుమాయ ప్రచండ గదాభిఘాత సమగులు గాండి పంపు సరచాల విలాసములు కడంతు కౌరవులు రాజ్య లక్ష్మి అనురాగము పెంపున చేరు నిన్ను భూదౌలును దింద్రు పాండవుల ధర్మ పరత్వము క్షప్రదేశము ధర్మనన్నదా భీమచరణను పలుకులు చేకొనదగిన ధర్మక్రమ ప్రభావంలో అర్థనస్థితి క్షత్రియులు అంగీకరింపరాదు శత్రువుల భంగనా మిత్రులయ్యు ప్రకృతుల రక్ష నేలగొగాదే క్షత్రియులు పరిచేతురే పుత్రాధికులైన ప్రజలు కోడి మీద ఆదరమప్ప నా ఎడల ఆడిదిరింతయో మీషితోక్తులను కాదనరాదుగాని ఇది ఖర్చమే సత్యం తప్పవచ్చునే జోదము నాటి భాషలకు రాజ్యలక్ష్మి బ్రాహ్మణోత్తమ అగ్రత హితులకు దుఃఖములు శత్రువులకు మోదమును కూర్చొని ఈ దీక్ష క్షత్రియుల చిత్తముగా నీ ఇచ్చమై 12 ఏండ్ల అరణ్యవాసము అనర్చనను అజ్ఞాతవాసము ఒక్క దినమైనను మన వలన కాదు ఎల్లబోధిమలోకాంగి వెలుగు మనకు అజ్ఞాత భాష నమసలు తెల్లా కనక శైలంబుదాచడి కరణిగారే ధర్మనందనా నిందక ధర్మసూక్ష్మం అన్నదయ్యా ఏమది మహత్వం సంవత్సరమునకు ప్రతిగా మాసమునకై కనవచ్చును 12 ఏళ్ల అరణ్యవాసమునకు మారుగా 12 నెలల అరణ్యవాసము చేయవచ్చు ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసమునకు బదులుగా ఒక్క మాసము అజ్ఞాతవాసము చేయవచ్చు ఈ లెక్కన మీ అరణ్య అజ్ఞాతవాసములు ఎప్పుడో ముగిసిపోయినవి మీరిప్పుడు పరాక్రమించి
మీ రాజ్యలక్ష్మి మీద కైకొనవచ్చునయ్యా, కైకొనవచ్చును. ఈ మహాత్మున ఉపదేశము నేను మన్నింపు. మహాత్మ, మీ వంటి సత్పురుషుడు శాంతుడనని, ధర్మతత్పరుడనని, సత్యవ్రతుడనని నన్ను మన్నించుతాను. ఏదైనా ఒక సాగు చేసుకొని ధర్మం తప్పి తినేని నాకట్టి మర్యాద ఉండున్నామా? అది ఎటుండదు. అల్పకార్యములందు సాహసించినను దోషంపు లేదు. ఇది మహాకార్యము, సాహస సాధ్యము. అల్పకార్యములందున అనుము పడడి సాహసము కాదు ఘన కార్య సాధకము. చంగమరిది చేయు పనులకు ఎందులు చేయి లేదు. దుర్యోధనాదులు మహావీరులు కాని పరాక్రమరహితులు కాదు. పూర్వము మాచే ఓడింపబడిన రాజులు ఇప్పుడు సుయోధను చే సన్మానింపబడి వాని అందు అనురక్తులయ్యున్నారు. కర్ణుని భుజబలమును, ధనుర్విద్యా పాండిత్యమును సుప్రసిద్ధము. భీష్మ ద్రోణ కృపులు మాయందును వారి అందును సములయ్యును. వారి గడ ఉండట చే వారి భిక్షులను వచ్చి కావు. దుర్యోధనను జయించుట అంత సుసాధ్యమని తలంపర. అర్జునుడు, అర్జునుడు బహుతపస్సమార్జితములైన దివ్యాస్త్రముల ముందు ఇట్టి వారు ముప్పడి భీమసేన అర్జునుడి అంటెంపడేమయ్యా? స్వస్తి ప్రాణో మధ్యమా స్వస్తి. అర్జున, నీవు జగదేక ధనుర్ధరుండవు. ఉల్లాసములందు నిన్ను నుంచిన మహావీరుడు లేడు. పాలనేతను గెలిచి పాశుపతాస్తము పడేట అని తర సాధ్యమో? విప్రవర్య, నిక్కంబుగా ఆ పశుపతి అలిగినచో సర్వలోకములను భస్మములు కావా? భక్త సులభుందకు ఆ మహాదేవుడు నన్ను అనుగ్రహించడం కానీ నాతో యుద్ధం అనర్పలేదు. సోలి మహాకిరాతుడై సూకర బాణ నిపాత లీలవై ఆలముసేయ వచ్చే ఒక ఆటగా నన్ను అనుగ్రహింపాలకముడు నిక్కముక కాపుక కేలికి పూనుకున్నా చాలు ఈ భువన జాలములం జవ్వరేని నిల్వగా అర్జున. ఆ పశుపతిని పరాక్రమణకి మెచ్చును లేక నీ భక్తికే సంతసించును. నీకు పాశుపత్రమున సగినాడు కదా, ఇంతటి దివ్యాస్త్ర సంపన్నులైన నీ వంటి మహావీరుడు ఈ ఎడవల అటమట చెందుటేలయ్యా? శత్రు నిరాశనములకు పూనుకొని వచ్చును కదా. విప్రోత్తమాది శత్రు నిరాశము శౌర్యము చాలక కాదు. కానలము మిత్రుల బంధులం విడచి మేలని కాదు పశు చేయుట
ఏ మాత్రము గాలి సోకినను మండలి అగ్నులే కానీ పాండురా పుత్రులు ధర్మయాజ్ఞ పొలి పోబుట కొప్పరు తప్ప ఎందయులు నాకు మెచ్చు కలిపిన అతను నా తపమెల్ల తరబోసి నేనొక దివ్య ఫలమును పరిస్థితిని ఆ ఫలమును భక్షించిన వారికి ఆకలి దప్పలుండవు జ్వరాలు కాదు పీడలుండవు ఇహలోకమన ఎట్టి చింతల నన్ను అర్జున నా వంటి వానికంటే నీ వంటి మహావీరుడు ఈ ఫలమును భక్షించటం లోకశ్రేష్ఠ మహావున ఈ ఫలమును భక్షించము నాయన మహాత్మా మాలో ఎవరికి ఏ ఫలము లభించినను అది అందరము సమముగా అనుభవించము తప్పక ధర్మజు నాజ్ఞ పాండవు కలసి పుజింతు సౌఖ్యములో కష్టములో అడుతానా మీరని ఫలమును నాకు సాగినను పాండవులు పంచు తమ కయ్యది నచ్చిన స్వీకరించదు ఓహో అంతనా నీవు మహావీరుడే కావు పరమ ధార్మికుడవు మెచ్చుతిని పరాక్రమము మెచ్చుతిని వినయ ప్రవర్తనల్ మెచ్చుతి ప్రాతృభక్తియు మెచ్చుతిని అనుజాన వృత్తియ మెచ్చుతిని వివేకమును మెచ్చుతిని న్యాయ ప్రధాన వృత్తి దివ్య నీ ఫలము ఏ గురు పాండవులాగింటుడి అర్జున ఫలమును స్వీకరించుమా రమ్ము రమ్ము వీడెవడు మాయాక్షడు చచ్చిపడి నీవెవడము అడుగు తమ్ముడు మనుషులు హెచ్చిస్తున్నారు అద్భుతాలు కాదు ఇప్పుడు మహర్షులకి సమస్త సన్మంగళాన్ని మహర్షి ఈ కుశాస్తాన మన ఆశీర్వదిస్తాం భీమసేన ఆ దుష్టదానవుడే మనము ధౌమ్య మహర్షుల వారికి స్వాగతం నేర్పుతుండా సందు చూచుకుని పారిపోయినా నేను ఇదే పోయి వాడెందున్ను పత్తి కట్టి తెచ్చాను వీరువై పారిపోయిన వాడిని కపోని వాని ప్రసక్తి వదిలిపెట్టి అగ్రత నీ శాంతమే మనకు ముప్పు తెచ్చుతుంది నాయన హేమసేన
ధర్మజుని శాంతము ధర్మ నిరతియే నీకు రక్ష. ధర్మ తనయుని శాంతము ధర్మ నిరతి సత్య తీర్చయే నీకు నిత్య రక్ష. ధీర చిత్తులు మీరులు ధీరు రత్ను చెంత గూరుట తగునయ్య తిరత వీది. మహాత్మా, ఇప్పుడు ఒక దుష్టదానవుడు కపట బ్రాహ్మణ వేషధారి అయ్యేట కరుదించి నాకు విషదిగ్ధ ఫలం సంగపోయినాడు. భీముడు అది కనిపెట్టి వాని చేయిపై తాడింప ఆ ఫలము క్రింద పడినది. లేకుండా ఏమయ్యేది? ఏమీను కాదు, మీ ధర్మ నిరతియే మేము రక్షించుతున్నది. ఆ ఫలం ఎక్కడా? అది అక్కడ పడి ఉన్నది. నాయన భీమసేన, నీ బాల్యమునొకనాడు దుర్యోధనుడు వనభోజనోత్సవమును ఒకటి కల్పించి అందు నీకు స్వయముగా విషాన్నమును వడ్డించినాడు. నీవు దాని నారగించి ఆ విషప్రభావం వలన వడలు తేయక నిద్రించితివి. అప్పుడతడు నీ కాళ్ళు చేతులు కట్టించి గంగలో త్రోయించను. గంగలో పడిన నీవు సూటిగా నాగలోకమునకు చేరితివి. అతట ఆర్యకుడను నాగముఖుడు కలడు. అతడు నీ తల్లి యొక్క కుంతీదేవికి ముత్తాత. అతడు నీ చేత ఒక రసమును ద్రావించను. దాని ప్రభావం వలన నీకు 10,000 ఏనుగులు బలము కలిగినది. మరియు ఆ రసము సర్వ విషహరము, కావున ఇన్నెట్టి విషములు ఏమీ చేయజాలవు. అది విషలిప్త ఫలమైన ఎట్టి కీడు కలుగనేరదు విముఖి ఫలము వలని. అన్య ప్రాణులు ఈ విషమున అవుతమవక ఎగువ భీముడే ఫలమును తినడుగాత. కావున భీమసేన, నీవా ఫలమును భక్షింపు. సమానతి తలదాల్చు. అందరి విషమచే ఇతర ప్రాణులకు హాని కలగకుండా రక్షింపు. దుష్టదానవుల మాయల నుండి బాధలు లేకుండా నివారించుటకు మీకు ఒక ఉపదేశముగా ఇవ్వవచ్చుతుంది. మాపై అవ్యాజ కరుణ సమకేతలదు. మీ వంటి తపోధము ఆశీస్సులే మాకు రక్ష. మీ ఉపదేశము మాకు అవశ్యాచరణీయము. అది ఎట్టిదో సెలవిండు మహత్వం. ధర్మనందన, నీ ఒక యజ్ఞమును సంకల్పింపగలను. మీ ఆజ్ఞ మాకు సర్వదా శిరోధార్యం. ఆ యజ్ఞమేదో తెలుపుడు మాట. అది సత్యస్కందమున పడు యజ్ఞము. కందమూల ఫలాదులే దానికి వలసిన సామగ్రి. మహాత్మా, ఈ యజ్ఞమునకు నిమ్మే ఆధ్వర్యునిగా వరించి నాచే సంకల్పం చేయించి యజ్ఞ దీక్ష నశంకుడు స్థలముగా ఇప్పుడు మహాత్మా. మనము కలిగిన ఈ ద్వైత వనమునందు మీరు నివసించు పర్ణ కుటీరమునకు దరియుదాపుల ఒక సరోవరము గలదు. దాని దరి
యాగము చేయతగును నీకు ధర్మజ నేటికి మూడవ దినము పంచమి శుక్రవారము. ఇందుకు మంచిది స్థలశుద్ధిని ఆరంభింపుడు. సప్తమి భానువారమున నీకు యజ్ఞ దీక్షను సంగదను. కన్నడను మహాత్మ హరి నారాయణ నారాయణ ఎర్రావు నల్లావు దొంగలో పోతుంటే నల్లావు పుల్లాది నారాయణ ఏట్రా చిత్రబుద్ధి ఏట్రా ఆ ఏనుగలేంటి ఆ గుర్రాలేంటి ఆ రథాలేంటి ఏంటి అయ్యింది అందు గలరిని మందబుద్ధి అండి దుర్యోధనులోనంటే ఏటనుకున్నారా వారు పెద్ద మహారాజులు మహారాజులకు మహారాజులు చక్రవర్తులు అయితే అయితే ఏంటిరా ఏరినాగన్న ఆరు గదులు వస్తున్నారంటే మళ్ళా ఊరికి చేతులు దాటించుకుంటూ వస్తారా ఎంత ఎంత మంది మార్గాలు ఉంటుంది ఏం కథ ఎంత ఇదైతే మాత్రం అంత ఇదే అన్ని రథాలా అన్ని గుర్రాలా అన్ని ఏనుగలా అరే చిత్రబుద్ధి ఆ రథాలు అయ్యి ఎన్ని ఉంటాయిరా చెప్తా ఇంకో రథాలు ఏడు ఏడుగు 37 37 97 97 నీకెట్లా తెలుసా మా కొలపే చెప్పిండ్లేవు మరి అయితే అవి ఎంతొచ్చే జనం ఏ జనం ఆ యుద్ధం చేసేవాళ్ళ వాళ్ళు ఉంటారు 100 ఇంకా ఉన్నారా జనం అవునరా వాళ్ళంతా దుర్యోధన చక్రవర్తులు రాళ్ళు ఆయన తమ్ముళ్ళు రాళ్ళు ఆ చేప చేసుకుని చెలికత్తరాడరా ఎంత ఇదైతే మాత్రం అది సరే గానీ నాకు తెలవ కడుగుతా ఆడోరు కూడా వచ్చిండేవిరా ఆడిని ఎరుకోలా ఏరా మనం దాచుకునే 600 నీ దుర్యోధన చక్రవర్తులు ఏగా అందుకని ఆ రాటిని చూసుకోవడానికి వచ్చారు ఎంత ఇదే అది సరే గానీ వీరంతా ఇప్పుడు ఎడికెత్తుకు వచ్చారా అరే ఆడికేంటారా మహారాజులు ఆడికి ఇదంతా ఓ ఈరోగం ఈ చిత్రం ఆడేయడా మెకాలు లేకాడతారు ఆ తర్వాత ఆడోరు చేసుకుని అడవిలో పడి తిరుగుతారు ఆడికి ఇదంతా ఓ ఈరోగం సంబరం ఆ సంబరమేమో గానీ మనకు కూడా కొద్ది సంబరం ఉందిరా అవునవును ఓ పెద్ద పట్నం కదలెత్తినట్టు ఉన్నది సరే గానీ పద పద మన వాడిని కట్టేసేపు ఉండకూడదు ఇప్పుడు ఇడికి ఆ దుర్యోధన చక్రవర్తులు ఆయన పక్క మనిషి భాగవతి దేవుడు వస్తున్నారంట దేనికి దగ్గర రాని వస్తుండారా అయితే మనం కూడా తొందరగా వెళ్దాం పద అది కంట పడితే తనకాయలు ఎగిరిపోతాయి Yeah.
మనవ చేసను వారు వెంటనే ప్రభువుల వారికి విన్నవించి
వారి అనుమతిని కొన్ని కావాలని. ప్రభు, ప్రభువుల వారు ఏకాంతమున విహరించు చోటు చేకొటకు ఎవడు సాహసించును? వారు నీ వెనుల నీవు, నీ వెనుల నీవు కొంత తడవు ఆదులాడుకొని చివరకు ఈ ఆపత్తిని నెత్తికెత్తిరి. పోరనట దోషము, వచ్చుట అంతకంటేనో దోషము. ప్రభు, నా పని కొడపత్రలో నిరికిన పోక చెక్క వలనైనది. ఓయ్, అంతఃపుర సంచార యజ్ఞమైన మా అంతరంగిక మిత్రుడు కదా. అమ్మయ్యా, ఇప్పటికి నా ప్రాణమును లేచినది. ఏమయ్యా మహాబ్రాహ్మణ, ప్రాణమును లేచినవా? అమ్మా అమ్మా, భయమున బుద్ధి మల్లగించినది, ప్రాణమును నిలిచినవి నిలిచినవి. నీ బుద్ధి యొక్క చురుకుతన బతుకు ఇప్పుడు ఎందుకు ఎక్కుచునై ఉన్నది కదా. నీ వచ్చిన పని మరచితివి, ఆ స్థలమెచ్చడను తెలుపవైతివేమి? ఓహో, అదియా, తొందర ఏమి, నిదానముగా తెలుపవచ్చునలేని ఓరకుంటిని గాని మరచిపోయి కాదు, మంద బుద్ధిని కాదు. ఆ ప్రదేశం ఎచ్చట ఈ ద్వైత వనమున ఒక మనోహరమగు సరోవరము, విశాల సరోవరము ఒకటి కలదట. ప్రభు, దానికి ఆవరి తీరమున ధర్మజుడు ఒక యజ్ఞమునందు దీక్షితుడై ఉన్నాడట. దానికి ఈవరి తీరమున విశాల సమప్రదేశము ఒకటి కలదట. ప్రభు, అది తరులతాగుల్మాదులచే పరివృతమై మనోజ్ఞముగా నిన్నదట. తక్షణమే ఆ ప్రదేశమున పట్ట కుటీర నిర్మాణ అధికారము గావింపమని మా ఆజ్ఞ నిరంజింపము. పొమ్ము చిత్తము ప్రభు, చిత్తము. నాథ, అచ్చట ధర్మజుడుండుట మనకు కనుంగడు వాంఛనీయం. వైభవమునకు చారితార్థమేమే, శత్రువులు చూసి ఈసును కుందుటే కదా. పగరు ఆయనములవలదే. దేవి, నీ పుషంకలను వీడము. సుందరి, ఆ లతాక్రమణ వేలాడు పుష్పమున అవలోకింపము. ఎంత అందముగానున్నది, నిన్ను కాంతులు విరచిముచ్చు, దివ్య సౌరభములు గుబాళించుచున్నది, అది ఏమి పుష్పమో? ఏదైనానేమి, దాని స్థానం అత్తట కాదు. మరి ఇచ్చట ప్రభు, చిటారి బొమ్మ కల్లుకున్న లతా భాగమునున్నది ఆ పుష్పం, ఎట్లందును? ఎట్లందురా, అందుకు ఉపాయమే లేదా? చెప్పండి ప్రభు. సుందరి, నీ పద పల్లవములతో మా ఉజాగ్రముల కైసేసి నీ తేలి చిగురుడితో ఆ పుష్పమును అందుకునము. ప్రభు, మీకది మురిపుమ్మక దోచిన నాకు మాత్రము. మరలా నేలకో విదుష్కుడు అర్థించినాడు. క్షమింపుడు, దర్శనములు అనుగ్రహింపుడు. ఓయ్ కానుకృపమ్మ. మహాప్రభు ప్రణామములు. ఓయ్, ఇంతలోనే మరల వచ్చింది, మా ఆత్మ కర్ణాదులు తెరించుతావా? చిత్త మహాప్రభు, నేను స్కంధావారమును చేరకపోరోమే. చేరకపోరోమే, కొందరు భటులు నాకెదురు వచ్చిరి. కర్ణ మహారాజులు ప్రభువుల వారి చిత్తమును ఎరిగిన వారగుట తోలుతనేనటకు బయలుదేరకనే ఇట సరస్థీరమున క్రీడాగృహ నిర్మాణమనరించుటకు భటులు నంపిరట. మిత్రుడనగా కర్ణుడే, మా మనసు అతనికి సుగ్రాఖ్యం. తరువాత అది చిత్రసేనుడను గంధర్వపతి క్రీడాసురవరమట. ఆయన ఏముంది, మన భటులచ్చట నిర్మాణ ప్రయత్నములు గావించబోగా గావించబోగా కొందరు గంధర్వులు
వడివడిన కరుదించి ఓయి, ఇది చిత్రసేనుడను గంధర్వపతి కల్పితమైన సరోవరంబు, మీరిటకు రాజనదు తొలగి పొండదిలట. మన భటులు మరలి వచ్చి కర్ణ మహారాజులకు ఆ వృత్తాంతమును నివేదించిరి. కర్ణుడు ఏమనొచ్చును? ఏమనొచ్చును? భువనైక శాసకులకు సుయోధన సార్వభౌముల వారు తమ రాణులతో కూడి ఇటకు క్రీడార్థ మరుదించున్నారు. కావున రణ ప్రచండులై కొందరు సైనికులతో గంధర్వులకు ప్రతి సందేశం అంపినగా, భలి కర్ణ భలి, సుయోధనుని దర్పమనకు తగినట్లు నొచ్చుతుంది. గంధర్వులతో నిర్హేతకముగా ఇప్పుడు వైరం ఎందులకు? దేవి, నీవు మహారాజు, నీవు ఇట్లు మాట్లాడరాదు. గంధర్వులతో మనము వైరం ఉడకలేదు. నిరిహేతకముగా వారే మనపై కయ్యమునకు కాలు తిరుగుతున్నారు. ఈ భూమండలము మానవేంద్ర దినము, ఈ ద్వైతవనము మా ఏలుబడిలోని. గంధర్వులు కాని మరెవరు కాని మా అనుమతి లేక ఈయన క్రీడా సరోవరాలు కల్పించుకునరాదు. ఆ దోషం అట్లున్నా మా వినోద విహారము నిరోధింపబుట క్షమార్హము గారి దోషం. ప్రభు, దేవతలు త్రిలోకాధిపతులు సాగిన త్రిలోకాధిపతులు. దేవి, ఇందుకు ఒక కుతంత్రం అన్నది. ఈ గంధర్వరాజు పాండవ మధ్యమునకు మిత్రుడని విందు. ఆ పాండవోదమున ఎదుట మౌనించుటకు ఎత్తు ఇచ్చినాడు. కౌరవేంద్రుడు ఉగ్రశరాలి తడగరాదు. మనము మన శిబిర ప్రాంతం మనక తోదమరము. ఈ రాజుల మౌఖ్యములు ఎంత చేటు తెచ్చను. అది చిత్రసేనుడని గంధర్వపతి క్రీడా సరోవరము కదా, దాని ఒడ్డుననే క్రీడా గృహములను నిర్మింపవలనని సుయోధన మహారాజుల వారికి ఎంత కప్పు పట్టుదల ఇందులకు. అప్పటికిని గంధర్వులు, అయ్యా, మీతో మాకు విరోధం ఎందులకు? మీరు వేరొక చోట క్రీడా గృహములను నిర్మింపుకొనుడు అని ప్రీతిపూర్వకంగా చెప్పారట. వీరియ్య కొనకూడదా, మీరెవ్వరురా మమ్ము కాదనుటకు అని ముందుగా వారే వీరిపై ఆయుధములను ప్రయోగించినట. ప్రభువులు దివ్యులు కదా, వారు ఈ అవమానమును సహించి ఉరకుందురా? నవ్వులు నువ్వులైన మట్లు వినోద విహారము వీర విహారమైనది. వారికి బాసటగా దుర్యోధన మహారాజు వారు కూడా యుద్ధ భూమికి ఎగినారట. అచ్చట సమరగతి ఎట్లున్నదో తెలుసుకుని వచ్చి మాకు నివేదింపుము అని భానుమతి మహాదేవి వారు నాకు ఆజ్ఞాపించిరి. అంతఃపురములలో తిరుగుచు రాణిగారికి రాజుగారికి వినోదములు కల్పించుచు వారి నడుమ పొడసూపు వలుకులను తీర్చుచు పొట్టబోసుకుని నేనెక్కడా? యుద్ధగతిని వీక్షించుచెక్కడ? అమ్మో అమ్మో, యుద్ధం పేర్చుకుని నా మణుకు పుట్టుకుని వచ్చుకున్నా. అమ్మో అమ్మో, యుద్ధ వార్తలను ఎట్లు గ్రహించును? పోయి మా రాణి వారికి ఎట్లు నివేదించును? యుద్ధరంగమునకు చేరువైనట్టున్నారు.
ఆకాశం సందు లేనట్లు ఆయుధములు ఎగురుతున్నవి. అమ్మో అందు ఏ బాణమో ఏ బాణమో ఏ సోలమో ఏ బల్లమో పట్టిసమో కుంతమో కథయో గురి తప్పి ఎగిరి పడి వచ్చి నా మెడ నా గోడపై పడినచో అమ్మో నా ప్రాణములు నా ప్రాణం గుటుక్కున ఎగిరిపోక మానము. తిరిగి పోవుదామన్నచో రాణివారు ఉరకుందిరా నా భీక తెగబోయింతురు. అమ్మో ముందు నొయ్యి అమ్మో వెనుక పొయ్యి అమ్మో ఇది నా ప్రాణముల మీదకి వచ్చినది. ఎవరతడు ఎవరో సైనికుని వలేనున్నాడే వీని వలన యుద్ధ వార్తలను గ్రహించును. వీని వలన యుద్ధ వార్తలను గ్రహించును. ఎవండి ఎవండి నేను కూడా వచ్చుతున్నాను కొంచెంసేపు ఆగుడు కొంచెంసేపు ఆగుడు.